జీవితంలో క్రమశిక్షణతో ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే మాటల్ని ఒక అమ్మాయి నిజం చేస్తోంది. అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది. ఇప్పుడు యూత్ ఐకాన్గా కొనసాగుతోంది. ఎవరైనా ఒక రంగంలో రాణిస్తే చాలు, వాళ్ళని మనం మెచ్చుకుంటాం, ఆకాశానికి ఎత్తేస్తాం. కానీ ఒక తెలుగమ్మాయి మాత్రం అన్ని రంగాల్లో తనదైన సత్తా చాటుతూ మన దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. ఆమె ఒక డాక్టర్. డాక్టర్ మాత్రమే కాదు, ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా. మోటివేషనల్ స్పీకర్ మాత్రమే కాదు, మిస్ ఎర్త్ విన్నర్, యోగా ప్రాక్టీషనర్, ఒక సింగర్, భరతనాట్యం డాన్సర్, సోషల్ యాక్టివిస్ట్, ఫిలాంథ్రఫిస్ట్, యూత్ ఐకాన్. ఇవన్నీ చెప్పటం బదులు సింపుల్గా ఆల్రౌండర్ అంటే సరిపోతుందేమో. బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఈమెను చూసే అన్నారేమో. ఆమె మరెవరో కాదండి. చక్కటి అందం, అందానికి మించిన తెలివి, రెండూ కలగలిసిన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. తేజస్విని మోటివేషనల్ స్పీచెస్ మనం వినే ఉంటాం. ఆమె భరతనాట్య ప్రదర్శనలు చూసే ఉంటాం. ఆమె అందుకున్న అవార్డ్స్ గురించి న్యూస్ ఆర్టికల్స్లో చదివే ఉంటాం. చిన్నతనం నుంచే ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలందుకుని ఇప్పుడు యూత్ ఐకాన్గా కొనసాగుతున్న తేజస్విని మనోజ్ఞ సక్సెస్ స్టోరీ గురించి అన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. తేజస్విని మనోజ్ఞ మే 19, 1994 మదన్మోహన్ శర్మ, అనితా శర్మ దంపతులకి తెలంగాణలోని మహబూబ్ నగర్లో జన్మించింది. తేజస్విని స్కూలింగ్ అంతా రోసరీ కాన్వెంట్ స్కూల్లో సాగింది. తర్వాత బైపీసీలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో MBBS కంప్లీట్ చేసింది. అయితే తేజస్విని చిన్నప్పటినుంచి న్యూస్ పేపర్స్లో వచ్చే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆర్టికల్స్ని చదువుతూ వాటిని కత్తిరించి భద్రపరుచుకునేది. అది చూసిన తన తల్లి అనిత, నువ్వు వారిలాగా అవ్వాలంటే ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి అని చెప్పడంతో చిన్నప్పటినుంచి మోటివేషనల్ బుక్స్ చదువుతూ తనను తానే ఇన్స్పైర్ చేసుకుంటూ స్కూల్ నుంచే స్టేజెస్పై స్పీచ్లు ఇవ్వటం, అందరినీ మోటివేట్ చేస్తూ ప్రశంసలందుకుంటూ వచ్చింది. అంతేకాక భరతనాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ వచ్చింది. అలా ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని 9th క్లాస్లోనే NCCలో జాయిన్ అయి 6 నెలల ట్రైనింగ్ తీసుకుని బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంది. ఇక అదే టైంలో నేనింత కష్టపడుతున్నా, నాకింకా ప్రశంసలు రావట్లేదేంటి అని తేజస్విని తల్లిని అడగ్గా, అప్పుడు తల్లి అనిత, నువ్వు వివిధ రంగాల్లో రాణిస్తేనే అందరికంటే ది బెస్ట్ అనిపించుకుంటావు, అప్పుడే నీ పేరు అందరిలోనూ వినపడి అది నీకు గుర్తింపు తెచ్చిపెడుతుంది అని తల్లి చెప్పిన మాటలు గుర్తుంచుకుని 2007లో జరిగిన లిటిల్ మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది. ఇక అప్పటినుంచి తేజస్వినికి ప్రశంసలు రావటం స్టార్ట్ అయ్యాయి. అలా 16 ఏళ్లకే ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్లో 13 లక్షల క్యాడెట్స్లో బెస్ట్ షూటర్గా ఎంపికై ఇండియాస్ బెస్ట్ క్యాడెట్గా ఇండియన్ యూత్ ఎక్సలెన్సీ అవార్డుని అప్పటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి చేతుల మీదుగా అందుకుంది. ఇక అంతేకాకుండా భరతనాట్యంలో ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడంతో ఎన్నో అవార్డులు కూడా తేజస్విని వరించాయి. ఇక శ్రీలంకలో జరిగిన సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్ మీట్లో భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే యంగ్ అచీవర్ అవార్డుని శ్రీలంక ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకుంది. అయితే ఇంటర్ చదువుతున్న టైంలో ఇలాంటి యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనడంతో కాలేజీకి ఎక్కువగా వెళ్లకపోవడంతో తేజస్విని కాలేజ్ వారు స్టార్ బ్యాచ్ నుంచి తొలగించారు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండి చదువుకుని నీట్లో మంచి ర్యాంక్ కొట్టి ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్ సీట్ సంపాదించింది. అయితే భరతనాట్యం కానీ ఇతర కాంపిటీషన్స్కి వెళ్లేటప్పుడు తేజస్విని తన తల్లి ఆటోలోనూ సిటీ బస్లోనూ తీసుకువెళ్లేది. అది చూసి తేజస్విని, అమ్మా మనం కారెప్పుడు కొంటున్నాం అని అడగ్గా దానికి తల్లి, మనం జీవితంలో గొప్పగా ఎదిగితేనే కారులో తిరిగి అర్హత సంపాదించగలం అని చెప్పిందట. అలా తేజస్విని MBBS ఫస్ట్ ఇయర్లో ట్రెడిషనల్ బ్రెయిన్ అండ్ బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొని విన్నర్గా నిలిచినప్పుడు ఆమెకు ఒక నానో కార్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇక అప్పటినుంచి తాను చేసే ప్రతి పనిలో ఒక స్పెషల్ మార్క్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చింది తేజస్విని. 2013-14లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్గా మహేష్ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఇక అదే ఏడాది దుబాయ్లో ఉమెన్ అచీవర్ ట్రోఫీ, అమెరికాలో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్హుడ్ బ్లైండ్నెస్ అనే ప్రోగ్రాం చేసి ఎంతో పేరు దక్కించుకుంది తేజస్విని. అలా 2017లో మిస్ దివా బ్యూటీ కంటెస్టెంట్గా పాల్గొని మిస్ టాలెంటెడ్ అవార్డ్, 2019లో బ్యూటీ ఫర్ ఎ కాజ్ అనే అవార్డును గెలుచుకుంది. ఇక అదే ఏడాది 26,000 మందికి కాంపిటీషన్ ఇచ్చి మిస్ ఎర్త్ టైటిల్ని సొంతం చేసుకుంది తేజస్విని. ఇక అంతేకాకుండా తన మోటివేషనల్ స్పీచెస్తో తనదైన ముద్ర వేసుకుని యూత్ ఐకాన్గా కొనసాగుతోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడానికి, చెట్ల పెంపకంపై భారతదేశ ప్రతినిధిగా దేశ విదేశాల్లో ప్రసంగాలిస్తూ
పోరాడుతోంది తేజస్విని. ఇక అంతేకాకుండా యోగా ప్రాక్టీషనర్గా కూడా సేవలందిస్తోంది. ఇలా చిన్నతనం నుంచి క్రమశిక్షణతో ఉంటూ అన్ని రంగాల్లో విజయాలతో దూసుకుపోతోంది ఈ తెలుగింటి అమ్మాయి. ఇలాగే ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ మరింత ఉన్నత శిఖరాలను తేజస్విని అధిరోహించాలని మనమందరం కోరుకుందాం. మరి తేజస్విని మనోజ్ఞ గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలపండి.